99TV ప్రేక్షకులకు నమస్కారం. తెరవేల్పులు కార్యక్రమానికి స్వాగతం. ఎందరో మహానుభావులు, మహానటీమణులు అందరికీ నమస్కారం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆనిముత్యాల లాంటి నటులు, నటీమణులు, నిర్మాతలు, దర్శకులు, రచయితలు, టెక్నీషియన్స్ ఎందరో ఉన్నారు. అలాంటి ప్రతిభావంతుల జీవిత విశేషాలను, వారు సాధించిన ఘన విజయాలను మీ ముందుకు తీసుకువచ్చే కార్యక్రమమే ఈ తెరవేల్పులు. ఆయన తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత, భారత పార్లమెంట్ సభ్యుడు, గిన్నెస్ రికార్డ్ ఆఫ్ వరల్డ్ అవార్డు గ్రహీత, స్వచ్ఛమైన తెలుగు చిత్ర నిర్మాత, మూవీ మొఘల్గా పిలువబడుతున్న లెజెండ్. ఆయనే డి రామానాయుడు. భారతదేశంలో కరెన్సీ నోటు మీద ఎన్ని భాషలున్నాయో అన్ని భాషల్లోనూ చిత్రాలు తీయాలన్నదే రామానాయుడు గారి కోరిక. ఒకటి రెండు భాషలు తప్ప అన్ని భాషల్లోనూ చిత్రాలు నిర్మించారాయన. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏ నిర్మాత సాధించలేని ప్రత్యేకత ఆయన సాధించారు. రామానాయుడు గారికి గిన్నీస్ బుక్ రికార్డ్ మాత్రమే కాదు, లిమ్కా బుక్ రికార్డ్, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు, దాదాసాహెబ్ పాల్కే అవార్డులు ఆయన్ని వారించాయి. రామానాయుడు గారు ఉన్నత కుటుంబంలో పుట్టిన వ్యక్తి. అందువల్ల ఆయన సినిమాల్లోకి రావడం, చిత్రాలు నిర్మించటం పెద్ద విశేషాలేమీ కాదు. రామానాయుడు గారు 1936 జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో దగ్గుపాటి వెంకటేశ్వర్లు లక్ష్మీదేవమ్మ గారులకు జన్మించారు. రామానాయుడు గారి 3వ ఏటనే ఆయన తల్లిగారు చనిపోయారు. ఆ దృశ్యం చూసి రామానాయుడు గారికి ఏమీ తెలియని వయసు కావడం వల్ల బయట పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లిపోయారు. రామానాయుడు గారు చిన్నవాడైన పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారు. మంచి పనులు చెయ్యాలి, మంచి పేరు సంపాదించుకోవాలి అనే భావం ఆయన మనసులో ఉండేది. రామానాయుడు గారి చదువు అంతంత మాత్రంగానే ఉండేది. తెలుగులో తప్ప మిగతా అన్ని సబ్జెక్ట్స్ లోనూ మార్కులు బాగా తక్కువగా వచ్చేవి. ఊళ్ళో పాఠశాల చదువు పూర్తి కాగానే ఆయన్ని ఎక్కడ చేర్పించాలా అని ఆలోచించారు వాళ్ల నాన్నగారు. రామానాయుడు గారిని ఒంగోలు తీసుకెళ్లి వాళ్ల నాన్నగారి స్నేహితుడి ఇంటి వద్ద ఉంచి హైస్కూల్లో జాయిన్ చేశారు. అక్కడ కూడా ఒక మాదిరి చదివే, అతి కష్టం మీద అక్కడ SSLC అయిందనిపించారు. అదే సమయంలో విజయవాడలో కొత్తగా లయోలా కాలేజీ ప్రారంభిస్తూ అన్ని చోట్ల డొనేషన్ల కోసం తిరుగుతూ కారంచేడొచ్చారు. అప్పుడు రామానాయుడు గారు కొంత విరాళమిచ్చి ఊళ్ళో అందరి ఇళ్లకు వెళ్లి విరాళాలు వసూలు చేసి 2 లక్షల రూపాయలు వారికి అందజేశారు. ఎన్నో చోట్ల తిరిగితే గాని 50,000 వసూలు కావు. ఈ కుర్రాడొక్కడే 2 లక్షలు వసూలు చేశాడనే కృతజ్ఞతతో మద్రాస్ లయోలా కాలేజీలో ఇంటర్మీడియట్లో సీటు ఇచ్చారు. రామానాయుడు గారు మద్రాస్ వెళ్లి ఇంటర్లో జాయిన్ అయ్యారు. కాని కొత్త ప్లేస్ కావడం వల్ల ఫస్ట్ ఇయర్ చదివి చీరాల వచ్చి VRS కాలేజీలో 2nd ఇయర్లో చేరారు. రామానాయుడు గారు చీరాలలో చదువుతూ స్నేహితులతో సినిమాలకు, షికార్లకు తిరుగుతూ ఇంటర్ ఎగ్జామ్ తప్పారు. దాంతో వాళ్ల నాన్నగారు రామానాయుడు గారికి చదువు అబ్బదని గ్రహించి ఊరికి తీసుకువచ్చి వ్యవసాయం చూసుకోమన్నారు. రామానాయుడు గారు వ్యవసాయం చేస్తూనే రైస్ మిల్, కొన్ని సిటీ బస్సులు, కొన్ని దగ్గర్లో ఉన్న ఊళ్లకు తిప్పుతుండగా ఒకనాడు వారి ఊళ్ళోకి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన నమ్మిన బంటు అనే సినిమా షూటింగ్ కోసం యూనిట్ వచ్చింది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రామానాయుడులోని యాక్టివ్ మూమెంట్స్ చూసిన అక్కినేని నాగేశ్వరరావు గారు మద్రాసొచ్చి నిర్మాణ రంగంలో ప్రవేశించమన్నారు. అప్పటికే రామానాయుడు గారికి పెళ్లి కావడం, 2 పిల్లలు జన్మించడం జరిగిపోయాయి. రామానాయుడు గారు కొంత డబ్బు తీసుకుని మద్రాస్ వెళ్లారు. అక్కడున్న వాళ్ల పెదనాన్నగారి సలహా మేరకు మద్రాసులో 94 ఎకరాల పొలం 50,000 పెట్టుకొన్నారు. రామానాయుడు గారు ముందుగా అనురూపావారి బ్యానర్ నిర్మించిన అనురాగం అనే సినిమాకు కొంత పెట్టుబడి పెట్టి నిర్మాతగా తన కెరీర్ను ప్రారంభించారు. అయితే ఆ సినిమా తీవ్రంగా నష్టం వచ్చింది, పెట్టిన డబ్బులు పోయాయి. మళ్లీ ఇంటికొచ్చి వాళ్ల నాన్నగారిని డబ్బడిగారు. అయితే ఆయన సినిమా వ్యాపారం వద్దు అని ముందు నిరాకరించినా తర్వాత కొంత డబ్బిచ్చారు. మిగతాది తమ బంధువుల వద్ద మరికొంత డబ్బు కలెక్ట్ చేసుకుని భార్యాపిల్లలతో మద్రాసు వెళ్లారు. 220 రూపాయలకు ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. రామానాయుడు గారు మద్రాసు వెళ్లి కొందరు మిత్రులతో కలిసి ఎన్టీ రామారావు గారిని హీరోగా పెట్టి రాముడు భీముడు అనే సినిమాను తీశారు. అందులో NTR ద్విపాత్రాభినయం చేశారు. సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలైంది. రామానాయుడు గారి చిత్రం రాముడు భీముడు సినిమాకి మొట్టమొదటి రోజు నుంచే సక్సెస్ టాక్ వచ్చింది. రామానాయుడు గారికి పోయిన డబ్బే కాకుండా బాగా లాభం వచ్చింది. ఆయన ఆ స్ఫూర్తితోనే తర్వాత ప్రతిజ్ఞాపాలన, కాంతారావు రాజశ్రీలను జంటగా పెట్టి నిర్మించారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయి 100 రోజులాడింది. తర్వాత కొన్ని చిత్రాలు ఆయన్ని నిరాశపరిచి బాగా కృంగదీశాయి. రామానాయుడు గారి మొదటి 2 చిత్రాలు తప్ప తర్వాత వచ్చిన అన్ని చిత్రాలు ఆయనకు తీవ్ర నష్టాన్ని కలుగజేశాయి. సక్సెస్ అవుతాయి అనుకున్న చిత్రాలు కూడా డిజాస్టర్ లిస్ట్లోకి పోవడం ఆయన్ని తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి.
రామానాయుడు గారి చిత్రాలు మిగిల్చిన అప్పులు దాదాపు 14 లక్షలున్నాయి. ఆ రోజుల్లో అంత పెద్ద నష్టమంటే మామూలు విషయం కాదు. ఆ పరిస్థితుల్లో ఆయన ఇక ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే రామానాయుడు గారు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే మళ్లీ సంపాదించాలి అనే ధైర్యంతో డబ్బు కోసం అనేక కష్టాలు పడి 15 లక్షల బడ్జెట్తో అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రులను హీరో హీరోయిన్స్ గా పెట్టి ప్రేమనగర్ అనే చిత్రాన్ని నిర్మించారు. చిత్ర నిర్మాతగా సక్సెస్ కాకపోతే ఇదే తనకు చివరి చిత్రం అనుకున్నారు. ఆంధ్రదేశంలో తుఫాను మధ్యలో ప్రేమనగర్ చిత్రం విడుదలైంది. మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో చూసొచ్చిన వారంతా సినిమా సక్సెస్ అని చెప్పారు. రామానాయుడు గారి ఊహకు అందనంతగా ఈ చిత్రం లాభాల్ని తెచ్చిపెట్టింది. ప్రేమనగర్ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తమిళం, హిందీ భాషల్లో కూడా పునర్నిర్మించారు. ఈ చిత్రంలోని పాటలు తెలుగు చలనచిత్ర రంగంలో ఆల్ టైమ్ హిట్స్ గా రికార్డుని నెలకొల్పాయి. రామానాయుడు గారు ప్రేమనగర్ తర్వాత నిర్మించిన చిత్రాలన్నీ హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ గా తెలుగు ఇండస్ట్రీలో వీరవిహారం చేశాయి. ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి అనేక కొత్త ప్రణాళికలకు నాంది పలికాయి. తన సంపాదనలో ఎక్కువ భాగం స్టూడియో, ల్యాబ్, రికార్డింగ్ సదుపాయాలే కాక ఎన్నో టెక్నికల్ యూనిట్స్ ను కూడా నిర్మించారు రామానాయుడు గారు. రామానాయుడు గారు తర్వాత చిత్రాలన్నీ ఆణిముత్యాలే. ఆయన పట్టిందల్లా బంగారం, ముట్టిందల్లా మేలిమైంది. ఆయన కళామతల్లి నుదుట కీర్తి తిలకం దిద్దిన వీరుడు. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన కార్యసూరుడు. తమస్సులోంచి ఉషస్సులోకి నడిచొచ్చిన తేజస్వి రామానాయుడు గారు. ఇప్పుడు రామానాయుడు గారి చిత్రాల్లో కొన్ని ఆణిముత్యాలు చూద్దాం. రాముడు, భీముడు, ప్రేమ్నగర్, సోగ్గాడు, జీవన తరంగాలు, సెక్రటరీ, ఆహనా పిల్లంట, బొబ్బిలిరాజా, కథానాయకుడు, దేవత, అల్లరి, కూలీ నంబర్ 1 మొదలగు చిత్రాలున్నాయి. రామానాయుడు గారికి వరించిన అవార్డులు 2013లో పద్మభూషణ్, జాతీయ చలనచిత్ర పురస్కారాలు 1999లో ఉత్తమ జాతీయ చలనచిత్రం బెంగాలీ భాషలో ఆసు, 2010లో దాదాసాహెబ్ పాల్కే అవార్డు, 1973లో ఉత్తమ తెలుగు సినిమా జీవన తరంగాలు, 1975లో ఉత్తమ తెలుగు సినిమా సోగ్గాడు. అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు. 2003లో బెస్ట్ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్నారు. ఈరోజు రామానాయుడు గారు మన మధ్య లేకున్నా ఆయన చిత్రాలు నిత్యం మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. మీరింతవరకు తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ నిర్మాత, మూవీ మొఘల్, గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత, మాజీ పార్లమెంటు సభ్యుడు అయిన డాక్టర్ డి రామానాయుడు గారి గురించి తెలుసుకున్నారు కదా. ఈరోజు ఆయన ప్రతిభను గుర్తు చేసుకుంటూ రామానాయుడు గారికి 99TV నివాళులర్పిస్తోంది. For more updates, please subscribe 99TV Telugu.